నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎలక్టోరల్ బాండ్లపై సిట్ విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరణ, ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదన్న సీజేఐ. ధరణి చట్టంలో మంచి విషయాలుంటే స్వీకరిస్తామన్న ప్రభుత్వం, తప్పులు ఒప్పుకోకుండా బీఆర్ఎస్ వాదించడం దారుణమని పొంగులేటి ధ్వజం. మరికాసేపట్లో సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల, గేట్లు ఎత్తనున్న మంత్రులు, అధికారులు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, బెయిల్ ఇచ్చేందుకు 40,000 లంచం డిమాండ్ చేసిన వెంకన్న. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 885 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.